కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా? యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఏ కార్గో 850 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలిపి 950 ఫిల్స్, సి కార్గో 450 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలుపుకొని 550 ఫిల్స్. మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని వఫ్రా ప్రాంతంలో గొర్రెల దగ్గర మనం చూసుకుంటే పశువుల దగ్గర ఒక భారతీయుడు పనిచేసేవాడు ఉన్నట్లుండి, ఒకరోజు అతను తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉండడంతో ఆ యొక్క కువైటీ యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులకు సమాచారం అందించిన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి తరలించారు. అలాగే ఈ యొక్క విచారణ ప్రక్రియలో ఆ యొక్క భారతీయుని చంపింది కువైటీ వ్యక్తి అని చెప్పేసి కువైటీ పౌరుడు ఆ యొక్క యజమాని అతన్ని కర్రతో కొట్టి తుపాకీతో కాల్చి చంపేశాడని చెప్పి పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లిన తర్వాత పూర్తిగా విచారించిన కోర్టు, దిగువ కోర్టు, క్రిమినల్ కోర్టు ఏదైతే ఉందో ఆ యొక్క కువైటీ పౌరుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే ఇక కువైటీ పౌరుడు క్రిమినల్ కోర్టు యొక్క తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్స్ కోర్టుకు వెళ్లడం జరిగింది. అప్పీల్స్ కోర్టులో న్యాయమూర్తి సాలెహ్ హాల్ మురైషీద్ నేతృత్వంలోని కోర్ట్ ఆఫ్ కాజేషన్ మరణశిక్షను సమర్థించింది. క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును అదే విధంగా అమలు చేయాలని చెప్పి కోర్ట్ ఆఫ్ కాజేషన్ తెలిపింది. అలాగే ఆ యొక్క భారతీయుణ్ణి ఫస్ట్ కర్రతో కొట్టడం జరిగింది. కర్రతో కొట్టిన తర్వాత నిర్దాక్షిణ్యంగా అతన్ని కాల్చి చంపడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరచడంతో కోర్టు ఏమీ ఆలోచించకుండా ఆ యొక్క కువైటీ పౌరుడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఏది ఏమైనా సరే ఆ యొక్క భారతీయుడు చనిపోవడం చాలా బాధాకరం. ఆ యొక్క కుటుంబాన్ని భారత ప్రభుత్వం గాని కువైట్ ప్రభుత్వం గాని ఆదుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా. ఆ యొక్క కుటుంబం కోసం కువైట్ కు వచ్చి పని చేస్తూ ఉంటే ఏదో చిన్న చిన్న తప్పులు చేసిన దానికి ఆవేశపడి ఆ యొక్క భారతీయుని చంపడం చాలా బాధాకరం. అలాగే ఒక భారతీయుణ్ణి ఎందుకు చంపాడని చెప్పేసి ఇప్పటికి కూడా పోలీసులు బయటకేదే చెప్పలేదు. మరి ఆ యొక్క విషయం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికి కూడా పోలీసులు దాన్ని అయితే రహస్యంగానే ఉంచుతూ ఉన్నారు. అలాగే నిందితుడు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.